యూనిట్ ప్లేస్ డిజిట్ అంట ఒకట్ల స్థానములోని అంకెను కనుగొనట ఇది ఒక కొత్త టాపిక్ అండి కొత్త టాపిక్ ఏం కాదు ఒక టాపిక్ ఇది ఒక టాపిక్ ఈ టాపిక్లో నుంచి కంపల్సరీగా మనకు ఒక బిట్ వస్తుంది గ్యారంటీగా ఒక బిట్ వస్తుంది ఓకే చాలా ఈజీ ఈజీగా ఒక బిట్ను సంపాదించుకోవచ్చు చాలా 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 ఈజీగా చేయవచ్చు ప్రాబ్లం ఓకే చిన్న లాజిక్ అవసరం మనకు దానికోసం మనం ఏం చేస్తాం ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాబట్టి మనం ఇటువైపుకి వెళ్దాం దీన్ని ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనాలంటే ఉదాహరణకు చూడండి చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది దాన్ని మనం బిల్డప్ చేసుకుందాం ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తుంది ఇది అంటే ఇప్పుడు చూడండి టూ టు ది పవర్ ఆఫ్ జీరో అనుకోండి టూ టు ది పవర్ ఆఫ్ జీరో టూ టు ది పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వస్ టు ఎంత రాయచ్చు మనం వన్ అని రాయొచ్చు టూ టు ది పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వస్ వన్ అని రాయొచ్చు అలాగే ఒకవేళ టూ టు ది పవర్ ఆఫ్ వన్ ఉంది అనుకోండి టూ పవర్ వన్ ఉంది అనుకోండి అప్పుడు ఏం రాయొచ్చు మనం టూ రాయొచ్చు అలాగే టూ టు ది పవర్ ఆఫ్ టూ ఉందనుకోండి ఏం రాయొచ్చు ఫోర్ రాయొచ్చు టూ టు ది పవర్ ఆఫ్ త్రీ ఉందనుకోండి ఏం రాయొచ్చు ఎయిట్ రాయొచ్చు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఉందనుకోండి సిక్స్టీన్ రాయొచ్చు ఓకేనా రైట్ సో మనం ఈ టూ పవర్ జీరో ఒకవేళ మనం తీసేసినా ఏ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు చూడండి పదహారు అయిపోయింది ఇప్పుడు టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ నేను రాస్తే ఏం వస్తుంది ముప్పై రెండు వస్తుంది ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది మళ్ళీ రెండు వచ్చింది ఇదే టూ రిపీట్ అయ్యింది కావాలంటే చూడండి టూ పవర్ సిక్స్ ఇజ్ ఈక్వల్స్ టు థర్టీ టూ ఇంటూ టూ సిక్స్టీ ఫోర్ ఒకట్ల స్థానంలోని అంకే ఫోర్ రిపీట్ అయిందా లేదా అయ్యింది రిపీట్ అయ్యింది అవునా కదా కాబట్టి ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది అంటే ప్రతి నాలుగు సంఖ్యల తర్వాత ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రతి నాలుగు సంఖ్యల తర్వాత ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకే అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ఉందనుకోండి త్రీ అలాగే త్రీ స్క్వేర్ ఉందనుకోండి ఏం రాయొచ్చు నైన్ త్రీ టు ది పవర్ ఆఫ్ త్రీ ఉందనుకోండి ట్వంటీ సెవెన్ రాయొచ్చు త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఉందనుకోండి ఏం రాయొచ్చు ఎయిటీ వన్ రాయచ్చు ఆ తర్వాత త్రీ పవర్ ఫైవ్ రాస్తే మళ్ళీ వస్తుంది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఒకట్ల స్థానంలో మూడు మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే నాలుగు సార్లు నాలుగు 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 అంకెల తర్వాత పవర్ ఫోర్ తర్వాత మళ్ళీ ఏదైతే వస్తుందో అప్పుడు ఒకట్ల స్థానం తిరగబడుతుంది అని అర్థం పునరావృతం అవుతుంది అని అర్థం సిమిలర్గానే ఫోర్లో సిక్స్లో ఫైవ్లో ఎలా తీసుకున్నా సరే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ప్రతి నాలుగు సార్లు గుణకారం చేసిన తర్వాత మళ్ళీ ఒకట్ల స్థానములోని అంకె పునరావృత్తమవుతుంది అని అర్థం అందుకే మనం ఏం చేస్తాము అంటే ఘాతాంకాన్ని నాలుగు చేత భాగాహారం చేస్తాం ఘాతాంకాన్ని నాలుగు చే భాగాహారం చేస్తాం భాగాహారం చేయాలి చే భాగాహారం చేయాలి ఘాతాంకాన్ని చే భాగాహారం చేయాలి ఓకే సో అది మనం చేస్తున్నటువంటి పని ఓకే ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏవేవి రిపీట్ అవుతాయి ఏవేవి రిపీట్ కావు అవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి చూద్దాం ఓకే ఇప్పుడు టూ టు ది పవర్ ఆఫ్ వన్ ఉందనుకోండి టూ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం టూ అని రాయొచ్చు అలాగే టూ టు ది పవర్ ఆఫ్ టూ ఉందనుకోండి ఏం రాయొచ్చు మనం ఫోర్ అన్నాం టూ పవర్ త్రీ ఉంటే ఎయిట్ అని రాస్తున్నాం టూ పవర్ ఫోర్ ఉంటే మళ్ళీ ఏం రాస్తున్నాం సిక్స్టీన్ అంటే ఒకట్ల స్థానంలోని అంకే ఏం రాయచ్చు ఆరు పదహారు కాబట్టి ఆరు అని రాసుకోవచ్చు ఓకేనా ఇదైన తర్వాత నెక్స్ట్ మనం త్రీకి వెళ్ళామనుకో త్రీ పవర్ వన్ ఈజ్ త్రీ త్రీ స్క్వేర్ జీ ఈక్వల్స్ టు నైన్ త్రీ క్యూబీస్ ట్వంటీ సెవెన్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఎంత ఎయిటీ వన్ తర్వాత త్రీ పవర్ ఫైవ్ అయితే మళ్ళీ త్రీ ఏ రిపీట్ అవుతుంది సో ఒకట్ల స్థానంలోని అంకె ఒకటి ఇక్కడ ఏడొచ్చింది రైట్ వెరీ గుడ్ ఉదాహరణకు ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ఎంత ఫోర్ ఫోర్ స్క్వేర్ జీ ఈక్వల్స్ టు సిక్స్టీన్ ఫోర్ క్యూబి జీ ఈక్వల్స్ టు సిక్స్టీ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అంటాం ఇక్కడ చూడండి నాలుగు ఆరు నాలుగు ఆరు రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా మనం ఒక అంశాన్ని గమనించవచ్చు నాలుగు నాలుగు ఒకట్ల స్థానములోని అంకె నాలుగుండి టు ది పవర్ ఆఫ్ బేసి సంఖ్య అయితే నాలుగు వస్తుంది టు ది పవర్ ఆఫ్ బేసి సంఖ్య అయితే నాలుగు వస్తుంది టు ది పవర్ ఆఫ్ అనేది సరి సంఖ్య అయితే ఏమొస్తుంది పదహారు వస్తుంది సరి సంఖ్య అయితే పదహారు అంటే ఒకట్ల స్థానములోని అంకె ఆరు గుర్తుపెట్టుకోవాలి బేసి సంఖ్య అయితే నాలుగు సరి సంఖ్య అయితే ఆరు ఇప్పుడు ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ పవర్ వన్ ఎంత ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఎంత అవుతుంది ఫైవ్ ఏ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ త్రీ ఎంత అవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అది కూడా ఫైవ్ ఏ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఉందనుకోండి ఆరు వందల ఇరవై ఐదు ఫైవ్ ఏ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది ఐదు భూమిగా ఉంటే ఐదు భూమిగా ఉంటే దాని ఘాతాంకం ఎంతున్నా ఒకట్ల స్థానంలోని అంకె ఏమొస్తుంది అని అర్థం ఐదే వస్తుంది అని అర్థం అలాగే సిక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ సిక్స్ సిక్స్ స్క్వేర్ ఈజీ ఈక్వస్ టు థర్టీ సిక్స్ సిక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వస్ టు టూ వన్ సిక్స్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ మళ్ళీ ఆరు చేత గుణకారం చేస్తే ఆరు ఆల్ర ముప్పై ఆరు ఒకట్ల స్థానంలో ఆరే వస్తుంది అనగా ఐదును ఎన్నిసార్లు గుణకారం చేసినా ఒకట్ల స్థానంలో ఐదే వస్తుంది అలాగే ఆరును కూడా ఎన్ని సందర్భాలు గుణకారం చేసినా ఒకట్ల స్థానంలోనే ఆరు ఉంటుంది అని అర్థం ఇదైపోయిన తర్వాత సెవెన్ సెవెన్ పవర్ వన్ ఈజ్ సెవెన్ సెవెన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్టీ నైన్ సెవెన్ క్యూబ్ ఇజ్ ఈక్వస్ టు త్రీ ఫార్టీ త్రీ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇజ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ లాస్ట్లో వన్ వస్తుంది ఒకట్ల స్థానంలో ఈ విధంగా వస్తాయి కాబట్టి దీంట్లో రిపీటేషన్స్ ఏం లేవు చూసుకోవాలి ఎయిట్ ఉందనుకోండి ఎయిట్ పవర్ వన్ ఈజ్ ఎయిట్ ఎయిట్ స్క్వేర్ ఎంత సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ ఎయిట్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అంటే టూ ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఎనిమిది రెంట్లు పదహారు కాబట్టి ఒకట్ల స్థానములో ఆరు నాలుగు ఎనిమిది విధంగా వస్తాయి ఇంకా మిగిలిపోయింది ఒక్కటే మిగిలింది తొమ్మిది తొమ్మిది సంగతి చూద్దాం నైన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఈజ్ నైన్ అట్లాగే నైన్ స్క్వేర్ ఈజ్ ఎయిటీ వన్ ఒకటి నైన్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఏం చెప్పొచ్చు మనం సెవెన్ ట్వంటీ నైన్ అలాగే నైన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఒకటి అంటే బేసి సంఖ్య అవుతేనేమో తొమ్మిది అవుతుంది సరి సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో ఒకటి బేసి సంఖ్య అయితే తొమ్మిది సరి సంఖ్య అయితే ఒకటిగా ఉంటుంది ఇది మనకున్నటువంటి అంశం ఇప్పుడు చూడండి వన్ తీసుకున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వన్ వన్ని ఎన్నిసార్లు గుణకారం చేసిన వన్నే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది జీరో టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో జీరో టు జీరో పవర్ ఏమున్నా కూడా మనం ఏం రాసుకుంటాం జీరో పవర్ వన్ జీరో పవర్ టూ అన్న జీరో పవర్ త్రీ అన్న మనం ఇదే రాసుకుంటాం ఓకేనా జీరోనే రాస్తాం అయితే మనకు క్లియర్గా అర్థమయ్యింది ఏంటి అంటే జీరో ఆ తర్వాత ఒకటి ఆ తర్వాత ఐదు ఆ తర్వాత ఆరులు ఉన్నట్లయితే ఇవి ఉన్నట్లయితే ఒకట్ల స్థానములోని అంకే ఒకట్ల స్థానములోని అంకే అదే ఉంటుంది సేముగా ఉంటుంది మారదు అదే ఉంటుంది మిగతావి మారుతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ పదహారు ఉంది నాలుగు చేత దీన్ని భాగారం చేసాం నాలుగు నాలుగులు పదహారు అంటాం లేదా ఇప్పుడు పదహారు నేను రాయొచ్చు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అని రాయొచ్చు టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అన్న టూ టు ది పవర్ ఆఫ్ జీరో అన్న రెండు ఒకటిగానే పరిగణించాలి జీరో వచ్చినట్లయితే అది నాలుగు సమానంగా తీసుకొని మనం లెక్కం చేయాలి చిన్న కన్ఫ్యూజన్ అనిపిస్తుంటుంది మనం ప్రాబ్లం చేస్తుంటే మనకు అర్థమవుతుంటుంది ఓకేనా దట్ వి లాటర్ ఇప్పుడు చూద్దాం మనం దీన్నే పట్టుకొని మనం ఏం చేశామంటే ఇక్కడ నేను ఒక టేబుల్ ఫామ్ చేసి మీకు ఇచ్చాను నోట్ ఏంటి సున్నా ఒకటి ఐదు ఆరులో ఉంటే ఒకట్ల స్థానంలో సేమ్ అంకె ఉండును ఇదైపోయింది లాస్ట్ డిజిట్ రెండు ఉంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం మనం ఫింగర్ టిప్స్ అంటే మనం మన మనం పైన మనం దీన్ని ప్లాన్ చేయొచ్చు రిమైండర్ వన్ అంటే ఘాతం నాలుగు చేత భాగాహారం చేసిన తర్వాత శేషము ఒకవేళ ఒకటి మిగిలితే టూ టూ పవర్ వన్ ఈజ్ ఈక్వస్ టూ టూ పవర్ టూ ఈజ్ ఈక్వస్ ఫోర్ టూ పవర్ త్రీ ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ అన్నా టూ పవర్ జీరో అన్నా ఒకటే జీరోను నాలుగుగా రాసుకోవాలి జీరో వచ్చినట్లయితే నాలుగుగా రాసుకోవాలి ఆన్సర్ ఏమొస్తుంది సిక్స్ వస్తుంది అలాగే మూడు త్రీ పవర్ వన్ త్రీ పవర్ టూ త్రీ పవర్ త్రీ త్రీ పవర్ ఫోర్ ఫోర్ పవర్ వన్ ఫోర్ పవర్ టూ ఫోర్ పవర్ త్రీ ఫోర్ పవర్ ఫోర్ సరే బేస్ సంఖ్య అయితే నాలుగు సరి సంఖ్య అయితే ఆరు ఓకేనా అట్లాగే బేస్ సంఖ్య అయితే ఇక్కడ తొమ్మిది దగ్గర బేస్ సంఖ్య అయితే తొమ్మిది సరి సంఖ్య అయితే ఒకటి ఇవి రెండు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటాం రెండు టూ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అంటాడు టూ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అంటాడు ముందు మనం ఏం చేయాలా ఘాతాంకం ఏముంది ఇరవై ఐదు ఘాతాంకం ఈ ఘాతాంకాన్ని మనం తీసుకున్నాం దీన్ని ఏం చేయాలి అంటే నాలుగు చేత భాగాహారం చేయాలి నాలుగలర్ ఎంత ఇరవై నాలుగు శేషం ఎంత మిగిలింది ఒక్కటి ఒక్కటి శేషం మిగిలింది అంటే దీన్ని టూ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆల్సో ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ వన్ అని రాసుకోవచ్చు ఒకట్ల స్థానం కనుక్కోవడానికి మాత్రమే టూ టు ది పవర్ ఆఫ్ వన్ అంటే ఎంత టూ అనగా ఒకట్ల స్థానములోని అంకే ఎంత అనర్థం రెండు అర్థం ఓవర్ ఇట్లా చేస్తాం ప్రాబ్లమ్స్ ఘాతాంకాన్ని నాలుగు చేత ఎందుకు భాగించాలి ఘాతాంకాన్ని నాలుగు చేత ఎందుకు భాగించాలి అంటే ఆల్రెడీగా మనం నేర్చుకున్నాం ప్రతి నాలుగు సందర్భాల తర్వాత అది రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని నాలుగు చేత భాగాహారం చేస్తాం ఓకే ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సెకండ్ది టూ టు ది పవర్ ఆఫ్ థర్టీ ఫోర్లో ఒకట్ల స్థానములోని అంకె ఎంత అంటాడు ఘాతాంకం ముప్పై నాలుగు నాలుగు చేత భాగారం చేయాలి నాలుగెనిమిదిలో ముప్పై రెండు శేషం ఎంత వచ్చింది రెండు అనగా టూ టు ది పవర్ ఆఫ్ టూ టూ టు ది పవర్ ఆఫ్ టూ అంటే ఫోర్ అనగా ఒకట్ల స్థానములోని అంకె ఎంత నాలుగు ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం మూడవ క్వశ్చన్కి వెళ్తే టూ టు ది పవర్ ఆఫ్ ఫార్టీ సెవెన్లో ఒకట్ల స్థానములోని అంకె ఎంత ఈ ఫార్టీ సెవెన్ని మనము నాలుగు చేత బాగా ఆరం చేయాలి నాలుగు పదకొండులు నలభై నాలుగు శేషం ఎంతొచ్చింది మూడు కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు టు ది పవర్ ఆఫ్ త్రీ అని రాయాలి టూ పవర్ త్రీ ఇస్ నథింగ్ బట్ ఎయిట్ అనగా ఒకట్ల స్థానములోని అంకె ఎంత ఎనిమిది ఇదైపోయిన తర్వాత టూ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్లో ఒకట్ల స్థానములోని అంకె ఎంత యాభై ఆరును నాలుగు చేత భాగాహారం చేయాలి నాలుగు తొమ్మిదిలు యాభై నాలుగు చేత భాగాహారం చేస్తే నాలుగు ఒకట్లు నాలు నాలుగులు నాలుగు పద్నాలుగులు క్యాన్సల్ అవుతుంది నాలుగు పద్నాలుగులు యాభై ఆరు వచ్చింది ఇక్కడ శేషం సున్నా అంటే టూ టు ది పవర్ ఆఫ్ జీరో అనొచ్చు లేదా దీన్ని ఏమని రాయాలని నేర్చుకున్నాను టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోరే రాసుకోవాలి టూ పవర్ ఫోర్గా మార్చాలి జీరో వచ్చినప్పుడు పవర్ ఫోరే రాయాలి అప్పుడు టూ పవర్ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్టీన్ ఒకట్ల స్థానములోని ఎంత సిక్స్ అలాగే నెక్స్ట్ వచ్చేది ఐదవది యాభై రెండు హోల్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్లో ఒకట్ల స్థానములోని అంకె ఎంత అంటాడు ఇక్కడ యాభై రెండు హోల్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ అయినా పర్వాలేదు మనం ఏం తీసుకోవాలి టూ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవే తీసుకోవాలి ఎందుకు టూ పవరే కదా టూ పవరే కాబట్టి టూ పవర్ ఫిఫ్టీ ఫైవ్ వాల్యూ ఎంత వస్తుంది అనేది క్యాల్కులేట్ చేయాలి ఘాతాంకం యాభై ఐదు నాలుగు చేత భాగారం చేయాలి నాలుగు ఒకట్లు నాలుగు పదిహేను నాలుగు మూడు పన్నెండు శేషం ఎంత వచ్చింది మూడు అనగా ఇక్కడ మూడు శేషం కాబట్టి టూ టు ది పవర్ ఆఫ్ త్రీ అని అర్థం టూ పవర్ త్రీ వాల్యూ ఎంత ఎయిట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ డి ఈజీ అండి కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీ ఇక్కడ ఒకట్ల స్థానములోని అంకె రెండు టు ది పవర్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ అని అర్థం దీన్ని క్యాల్కులేట్ చేయాలి ఎనభై ఐదును దేనిచేత భాగారం చేయాలి నాలుగు చేత నాలుగు రెంట్లు ఎనిమిది పొయ్యింది ఐదు నాలుగెక్కం నాలుగు శేషం ఒకటి అనగా టూ పవర్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పవచ్చు టూ కాబట్టి ఆప్షన్ ఈజ్ ఏ అలాగే ఏడవ క్వశ్చన్కి వచ్చేద్దాం నైన్ త్రీ టూ సెవెన్ అది ఎంత పెద్ద సంఖ్య ఉన్నా సరే మనకు కావాల్సిందల్లా ఒకటే ఒకట్ల స్థానము సెవెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీ ఎయిట్ని క్యాల్కులేట్ చేయాలి ముప్పై ఎనిమిదిని మనం దేనిచేత బాకారం చేయాలి నాలుగు చేత నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు శేషం ఎంత వచ్చింది రెండు అనగా సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ అనగా ఒకట్ల స్థానములోని అంకెంత తొమ్మిది ఓకే అలాగే మనము ఎయిత్ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ అంటాం ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ యాభై ఒకటిని నాలుగు చేత భాగాహారం చేసుకోవాలి నాలుగు ఒకట్లు నాలుగు పదకొండు నాలుగు రెంట్లు ఎనిమిది శేషం ఎంత వచ్చింది మూడు కాబట్టి దీన్ని నేను రాయొచ్చు మనము టూ క్యూబ్ అంటాం ఓకేనా సో ఇట్ కెన్ బి రిటర్న్ ఐజ్ టూ క్యూబ్ అంటాం టూ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎయిట్ అంటాం ఎయిట్ ఉందా ఆప్షన్లో లేదా లేదు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి టూ ఆ ఎయిట్ ఆ ఇక్కడ ఉన్నటువంటి బేస్ ఏంది ఎనిమిది కాబట్టి మనం తప్పు రాసినాం ఏం రాయాలి ఎయిట్ టు ది పవర్ ఆఫ్ త్రీ రాయాలి ఎనిమిది యొక్క ఘనం ఐదు వందల పన్నెండు అంటే ఒకట్ల స్థానంలోని అంకెంత రెండు ఓకేనా సో జాగ్రత్తగా ఉండాలి ఒకట్ల స్థానంలో ఏముందో చూసుకోవాలి ఫోర్ ఇది ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి ఎనభై ఎనిమిదిని నాలుగు చేత క్యాల్కులేట్ చేస్తే నాలుగు ఇరవై రెండులు ఎనభై ఎనిమిది సో విచ్ ఈజ్ నథింగ్ బట్ జీరో ఇది వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే జీరోని మనం ఏం చేయమన్నాను ఫోర్గా రాసుకోవాలి అన్నాను ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు ఎంత నాలుగు యొక్క ఘాతాంకము సరి సంఖ్య ఉన్నట్లయితే ఒకట్ల స్థానంలో ఆరు వస్తుంది లేదు అంటే నాలుగు ఒకట్లు నాలుగు 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 యొక్క వర్గం పదహారు పదహారు ఇంటూ పదహారు రెండు వందల యాభై ఆరు ఒకట్ల స్థానములోని అంకే ఎంత వస్తుంది మనకు ఆరుగా వచ్చింది దేర్ ఫోర్ ఆప్షన్ ఈజ్ సి అంటాం ఓకేనా ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్కి వచ్చేద్దాం ఇక్కడ చూడండి ఇది సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఇదంతా సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ త్రీ టూ సెవెన్ నైన్ సిక్స్ ఇది నాలుగు చేత భాగించబడుతుందా లేదా లేదా నాలుగు చేత భాగిస్తే శేషం ఏమొస్తుంది అనేది తెలియజేసేది భాజనీయతా సూత్రము అంటాం చివరి రెండు అంకెలు చాలు అనగా సిక్స్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సిక్స్ ఈజ్ ఎనఫ్ అనగా నైంటీ సిక్స్ని మనం ఏం చేయాలి నాలుగు చేత భాగాహారం చేయాలి నాలుగు రెంట్లు ఎనిమిది పదహారు నాలుగు నాలుగులంత పదహారు జీరో వచ్చింది అంటే ఫోర్కి ఈక్వేట్ చేయాలి ఫోర్ ఆ ఇది సిక్సా అంతిమంగా ఉన్నది సిక్స్ కాబట్టి సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఆరు టు ది పవర్ ఆఫ్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ అసలు ఇదంతా లెక్క చేయాల్సిన అవసరమే లేదు సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ సంఖ్య ఉన్నా కూడా ఒకట్ల స్థానంలోని స్థానములోని వస్తుంది సిక్స్ మనం జీరో వన్ ఫైవ్ సిక్స్ ఇది మనం నేర్చుకున్నది ఇవి ఒకట్ల స్థానంలో ఉంటే అదే అంకెస్తుంది ఇక్కడ ఇదంతా చేయవలసిన అవసరం ఏమీ లేదు ఆరు ఇది ఒకట్ల స్థానంలో ఆరుంది ఆర్ టు ది పవర్ ఆఫ్ కోటి ఉన్న వచ్చేది ఏం వస్తుంది సిక్స్ ఏ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు బీ చెయ్యకుండా చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఇది నైన్ ఇది నైన్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య లాస్ట్కి ఎనిమిది వచ్చింది అంటే ఇది సరి సంఖ్య నైన్ టు ది పవర్ ఆఫ్ వన్ అయితే నైన్ నైన్ స్క్వేర్ అయితే ఒకట్ల స్థానంలో వన్ నైన్ క్యూబ్ అయితే మళ్ళీ నైన్ నైన్ పవర్ ఫోర్ అయితే ఒకట్ల స్థానంలో ఒకటి అనగా బేసి సంఖ్య ఘాతాంకం అంటాం ఘాతాంకం బేసి సంఖ్య అయితేనేమో ఒకట్ల స్థానంలో ఒకటి ఒకవేళ ఘాతాంకం ఘాతాంకం బేసి సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో తొమ్మిది ఘాతాంకం ఒకవేళ సరి సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో వన్ వస్తుంది ఇక్కడ చూడండి తొమ్మిది ఉంది ఘాతాంకం ఇది సరి సంఖ్య ఘాతాంకం సరి సంఖ్య అయితే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది నేరుగా వన్ కాబట్టి ఆప్షన్ ఈజ్ ఏ అట్లాగే పన్నెండవది చూడండి సెవెన్ సెవెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అంటాం సెవెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ ట్వంటీ సెవెన్లో ఈ త్రీ ట్వంటీ సెవెన్ని మనము ఇరవై ఏడుని నాలుగు చేత బాగా ఆరం చేస్తే చాలు నాలుగలరా ఇరవై నాలుగు శేషం మూడు ఇది సెవెన్ క్యూబ్ అంటాం సెవెన్ క్యూబ్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అనగా ఒకట్ల స్థానములోని అంకె ఎంత బి అని అర్థం టేబుల్ అక్కర్లేదు ఏ ఎట్లాగో మనం ఈ లెవెల్లో నేర్చుకుంటున్నాం కాబట్టి సెవెన్ క్యూబ్ ఎయిట్ క్యూబ్ నైన్ క్యూబ్ పట్టి పర్టికులర్గా మనకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి మనం బెదరాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి మళ్ళీ ఆరు వచ్చింది ఒకట్ల స్థానంలో ఆరు వచ్చి ఘాతాంకం ఏదున్నా కూడా ఒకట్ల స్థానంలో ఏముంటుంది ఆరే ఉంటుంది వేరే ఇంకేది ఉండదు అట్లాగే ఇక్కడ చూడండి టూ టు ది పవర్ ఆఫ్ టూ టు ది పవర్ ఆఫ్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ టూ చివరి రెండు అంకెలు తీసుకో టూ టు ది పవర్ ఆఫ్ సెవెన్ టూ సెవెన్ టూను నాలుగు చేత బాగాహారం చేయి నాలుగు ఒకట్లు నాలుగు ముప్పై రెండు నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు అయిపోయింది జీరో వస్తుంది అంటే ఫోర్ రాయాలి ఇక్కడ రెండు కాబట్టి టూ పవర్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ సిక్స్టీన్ అంటే ఒకట్ల స్థానములోని అంకె ఎంత రైట్ ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది పదిహేనవది ఇక్కడ చూడండి ఒకట్ల స్థానంలోని అంకె ఐదు సున్నా ఒకటి ఐదు ఆరు ఇవి కానీ ఒకట్ల స్థానంలో ఉంటే సేమ్ నంబర్ వస్తుంది అని నోట్ అని రాసుకున్నాం కాబట్టి పవర్ ఏదున్నా సరే ఆన్సర్ ఏమొస్తుంది సేమ్ నంబర్ అంటే ఐదే వస్తుంది ఒకట్ల స్థానంలో అట్లాగే ఇక్కడ చూడండి సెవెన్ త్రీ టూ వన్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ వన్ ఇచ్చాడు హోల్డ్ టు ది పవర్ ఆఫ్ వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వస్ టు ఎన్టీ వన్ కాబట్టి ఖచ్చితంగా ఒకట్ల స్థానములోని అంకె ఒకటిగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఇది సరి సంఖ్య ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ అయితే ఫోర్ ఫోర్ స్క్వేర్ అవుతే సిక్స్టీన్ ఫోర్ క్యూబ్ అయితే అరవై నాలుగు అంటే నాలుగు ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే టూ ఫైవ్ సిక్స్ అంటాం అనగా బేసి సంఖ్య అయితే నాలుగు సరి సంఖ్య అవుతే ఆరు బేసి అయితే నాలుగు సరి సంఖ్య అవుతే ఆరు ఇక్కడున్నది సరి సంఖ్య కాబట్టి ఒకట్ల స్థానంలో ఆరు వస్తుంది దెర్ ఫోర్ సీఈ్ ద రైట్ ఆన్సర్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది ఇదైపోయిన తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఇది ఎయిట్ టు ది పవర్ ఆఫ్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అన్నాడు ఈ అరవై ఏడును నాలుగు చేత భాగారం చేయాలి నాలుగెక్కం నాలుగు ఇరవై ఏడు నాలుగలర్ ఇరవై నాలుగు శేషం ఎంతొచ్చింది మూడు కాబట్టి ఇప్పుడు ఎయిట్ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటాం ఎయిట్ టు ది పవర్ ఆఫ్ త్రీ అంటే దీన్ని నేను రాయొచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అంటాం మనకు కావాల్సింది ఒకట్ల స్థానములోని అంకే ఎంత రెండు కాబట్టి ఓవర్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్ కమ్ టు ద నైన్టీన్త్ క్వశ్చన్ నైన్ టు ది పవర్ ఆఫ్ అన్నాను నైన్ టు ది పవర్ ఆఫ్ వన్ అయితే నైన్ నైన్ స్క్వేర్ అయితే ఎయిటీ వన్ నైన్ క్యూబ్ అయితే మళ్ళీ నైన్ నైన్ పవర్ ఫోర్ అయితే వన్ ఒకట్ల స్థానం అంటే ఐ మీన్ ఇక్కడ ఘాతాంకం అనేది బేసి సంఖ్య అయితే తొమ్మిది సరి సంఖ్య అయితే ఒకటి బేసి సంఖ్య తొమ్మిది సరి అయితే ఒకటి ఇక్కడ వచ్చినటువంటి ఈ సంఖ్య బేసి సంఖ్య బేసి సంఖ్య కాబట్టి ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది తొమ్మిది కావున ఆప్షన్ ఈజ్ సి ఇదేనాక నాక క్వశ్చన్ ఇది చూడండి త్రీ టు ది పవర్ ఆఫ్ ఎంత ఇచ్చాడు త్రీ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ త్రీ అన్నాడు ఇప్పుడు చూడండి మనం లాస్ట్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ త్రీని నాలుగు చేత భాగాహారం చేయాలి ఇరవై శేషం ఎంత వచ్చింది మూడు కాబట్టి దీంట్లో తీసుకోవాల్సింది త్రీ త్రీ పవర్ త్రీ అంటున్నాం ట్వంటీ సెవెన్ ఒకట్ల స్థానంలో ఏడు కాబట్టి ఆన్సర్ ఈజ్ డి కాన్సన్ట్రేట్ చేయాలి జాగ్రత్తగా వినాలి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని క్రిటికల్గా ఉంటాయి కొన్ని ఈజీగా ఉంటాయి బేసిక్ మోడల్ అంతా కూడా అయిపోయింది ఓకే నో కమ్ టు ద సెకండ్ మోడల్ నెంబర్ టూ ఇందులో ఏం జరుగుతుంది చూద్దాం ఇక్కడ ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అంటాం లాస్ట్ ఇరవై మూడు తీసుకుంటే చాలు అనగా ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ తీసుకోవాలి ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీని ఏం రాయచ్చు ఇరవై మూడును నాలుగు చేత మనం భాగాహారం చేస్తే నాలుగు నాలుగైదులు ఇరవై శేషం ఎంత వచ్చింది మూడు అనగా ఎయిట్ క్యూబ్ ఎయిట్ క్యూబ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అనగా ఒకట్ల స్థానములోని అంకె రెండు సో ఈ మొదటి దాని యొక్క ఒకట్ల స్థానములోని అంకె రెండు ప్లస్ ఇప్పుడు దీన్ని చూద్దాం ఏదది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ హోల్ టు ది పవర్ ఆఫ్ త్రీ థర్టీ నైన్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య సరి సంఖ్య ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటే వస్తుంది కాబట్టి ఇది ఒకట్ల స్థానంలో వన్ ఆ తర్వాత మైనస్ ఇప్పుడు త్రీ సిక్స్టీ సెవెన్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ త్రీ ట్వంటీ వన్ అన్నాను ఇక్కడ ఏం చేస్తాం సెవెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ ట్వంటీ వన్ దిస్ కెన్ బీ రిటర్న్ యాజ్ దిస్ కెన్ బీ రిటనర్స్ ఈ ట్వంటీ వన్ని ఏడు చేత బాగా నాలుగు చేత బాగా చేస్తే నాలుగైదులు ఇరవై శేషం ఒకటి సెవెన్ పవర్ వన్ ఈజ్ నథింగ్ బట్ సెవెన్ కాబట్టి ఇక్కడ సెవెన్ రాస్తాం ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఏం జరుగుతుంది ఇదేం చేస్తాం రెండు ప్లస్ ఒకటి మైనస్ ఏడు ఇదేమో మూడు మైనస్ ఏడు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ నాలుగు మైనస్ నాలుగు రాయడానికి అవకాశం లేదు ఇలాంటి సందర్భాలల్లో పదిలో నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఇది దశాంశ సంఖ్యలు ఇవన్నీ కూడా బేస్ టెన్ ఉంటుంది దశాంశ సంఖ్యలు కాబట్టి పదిని బేస్ చేసుకుంటాం కావున ఎందుకంటే ఇట్లా వస్తుంది పైకి వెళ్ళి మనం తీసుకుంటాం ఏమంటాం క్యారీ అంటాం కదా క్యారీ టెన్ అంటాం అది టెన్ ఉంటుంది టెన్లో నుంచి ఫోర్ తీసేయాలి ఒకట్ల స్థానంలోని ఎంత ఆరు ఓకే ఫస్ట్ ఏం చేస్తున్నాం మొదటి దాంట్లో ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కున్నాం రెండవ దాని ఒకట్ల స్థానంలోని అంకెను కనుక్కున్నాం మూడో దాంట్లో ఒకట్ల స్థానంలోని అంకెను తెంచుకున్నాం ఇది రెండు ప్లస్ ఎంత మూడు మైనస్ ఏడు అనుంది మూడులో మైనస్ ఏడు పోతే మైనస్ నాలుగు మైనస్ నాలుగు రాయొద్దు ఎప్పుడు మైనస్ ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలా పదిలో నుంచి నాలుగును తీసేయాలి పదిలో నుంచి నాలుగు పోతే మిగిలిపోయింది ఎంత ఆరు కాబట్టి ఖచ్చితంగా ఒకట్ల స్థానంలోని అంకె ఏమొస్తుంది అర్థం ఆరు అర్థం ఓకే ఇప్పుడు చూడండి ఏడు సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అన్నం మనం దాన్ని నాలుగు చేత భాగాహారం చేయాలి సెవెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీన్ అంటాం ఈ పదమూడును నాలుగు చేత భాగాహారం చేయాలి నాలుగు మూడులంతా పన్నెండు శేషం ఒకటి వచ్చింది సెవెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఈజ్ నథింగ్ బట్ సెవెన్ కాబట్టి దీన్ని సెవెన్ అని రాస్తాం ఇన్ టూ వీడి సంఖ్య చూడండి నైన్ టు ది పవర్ ఆఫ్ బేసి సంఖ్య నైన్ టు ది పవర్ ఆఫ్ బేసి సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏమొస్తుంది తొమ్మిది వస్తుంది ఇక్కడ ఇది నాలుగు ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఇదేమొచ్చింది సరి సంఖ్య ఫోర్ పవర్ వన్ ఈజ్ ఫోర్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ బేసి సంఖ్య అయితేనేమో ఆరు వస్తుంది సారీ సరి సంఖ్య అయితే ఆరు వస్తుంది బేస్ సంఖ్య అయితే నాలుగు వస్తుంది ఇక్కడ ఉన్నది సరి సంఖ్య కాబట్టి ఆరు ఇదంతా గుణకారం చేయాలి తొమ్మిదేళ్ళ అరవై మూడు అరవై మూడు ఇంటూ ఆరు అరమూళ్ళు పద్దెనిమిది ఒకటి జాలు ఒకట్ల స్థానములోని అంకె ఎంత ఎనిమిది ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు వెరీ నార్మల్ జాగ్రత్తగా చేయడం మీకోసం నేను ఈ కన్ఫ్యూజన్ అన్నీ క్లియర్ చేయడం కోసమే ఇరవై లెక్కలు చెప్పాను ఫస్ట్ మోడల్లో ఆ తర్వాతనే నేను దీని దగ్గరకు వస్తున్నా ఇప్పుడు ఇరవై మూడవ క్వశ్చన్ ఏది జరుగుతుందో చూద్దాం త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ అంటే దీన్ని మనం త్రీ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ త్రీ అంటాం ఇరవై మూడును నాలుగు చేత బాగా ఆరం చేస్తే నాలుగైదులు ఇరవై శేషం ఎంత వచ్చింది మూడు అనగా త్రీ పవర్ త్రీ జీక్వస్ ఎంత ట్వంటీ సెవెన్ ఒకట్ల స్థానంలోని అంకే ఏడు కాబట్టి ఇది ఏడు ఇంటూ ఇది ఇక్కడ రాష ఇదైపోయిన తర్వాత వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య ఫోర్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య ఉంటే ఒకట్ల స్థానంలో ఆరు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సరున్న బేస్ ఉన్న ఒకట్ల స్థానంలో ఐదు ఆ తర్వాత ఆరు ఐదుల ముప్పై ఏడు మూడు ఇరవై ఒకటి రెండు వందల పది ఒకట్ల స్థానములోని అంకె ఎంత జీరో అసలు ఇదంతా కాకుండా ఇక్కడే డైరెక్ట్గా చెప్పొచ్చు ఫైవ్ ఇంటూ ఇక్కడ వచ్చేది ఫోర్ అయినా ఫైవ్ ఇంటూ సిక్స్ అయినా ఈ ఫోర్ అనేది సరి సంఖ్య కాబట్టి ఐదు ఇంటూ సరి సంఖ్య ఏమొస్తుంది లాట్లో లాస్ట్లో జీరో వస్తుంది నేరుగా ప్లాన్ చేయొచ్చు అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మోడల్ నంబర్ త్రీకి వెళ్దాం ఇందులో ఫ్యాక్టోరియల్ అంటాం ఇది ఫ్యాక్టోరియల్ సింబల్ లేదా ఇట్లా కూడా చూపిస్తాం ఇట్లా కూడా చూపిస్తాం ఉదాహరణకు టూ ఫ్యాక్టోరియల్ అంటే దీని అర్థం ఏంది టూ ఇంటూ వన్ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే దీని అర్థమేంటి త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అలాగే ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే దాని అర్థం ఏంటి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అలాగే ఫ్యాక్టోరియల్ ఫైవ్ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అలాగే ఫ్యాక్టోరియల్ సిక్స్ అంటే సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఓకేనా సో దిస్ ఇస్ దేర్ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ థర్టీ టూ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్లో ఒకట్ల స్థానములోని అంకె ఇందులో ఒకట్ల స్థానములోని అంకెను మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి ఇది ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ టూ ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు ఓకే ఇక్కడ వరకు ఓకే ఇక్కడ మనం చూస్తే ఫ్యాక్టోరియల్ టూలో ఒకట్ల స్థానంలో టూ వస్తుంది మూడు రెంట్లు ఆరు ఒకట్ల స్థానంలో ఆరు వస్తుంది ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఒకట్ల స్థానంలో నాలుగు మూడు పన్నెండు రెండు ఇరవై నాలుగు నాలుగు వస్తుంది ఫ్యాక్టోరియల్ ఫైవ్ దగ్గర ఐదు నాలుగులు ఇరవై ఇరవై మూడు అరవై అరవై ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏమొచ్చింది జీరో వచ్చింది ఫ్యాక్టోరియల్ ఫైవ్ పైన ఏది ఉన్నా కూడా ఫ్యాక్టోరియల్ ఫోర్ను దాటిందంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది ఖచ్చితంగా జీరో వస్తుంది ఇదో ఐదు రెండు పది జీరో ఇంకా నువ్వు ఏదైనా వెళ్ళు ఫ్యాక్టోరియల్ ఫోర్ వెళ్ళినా సెవెన్ వెళ్ళినా సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ కాబట్టి ఫైవ్కు జత టూ ఉంటుంది కాబట్టి జీరో వస్తుంది అనగా ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ఫ్యాక్టోరియల్ ఫోర్ వరకే ఓకే ఫ్యాక్టోరియల్ ఫోర్ని దాటింది అంటే ఫ్యాక్టోరియల్ ఫైవ్ నుంచి నువ్వెన్ని సంఖ్యలు తీసుకున్నా యూ విల్ గెట్ యూనిట్స్ ప్లేస్ యాజ్ అ జీరో కావున జీరో ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్యాక్టోరియల్ థర్టీ టూ అనేది ఫ్యాక్టోరియల్ ఫోర్ని దాటిందా లేదా దాటింది కాబట్టి ఒకట్ల స్థానంలో ఏముంటుంది జీరో ఉంటుంది మనకు ఆ కాన్సెప్ట్ తెలిస్తే చాలు ఇప్పుడు చూడండి ఫ్యాక్టోరియల్ ఫిఫ్టీ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ట్వంటీ ఎయిట్లో ఒకట్ల స్థానములోని అంకె ఎంత అంటాడు ఫ్యాక్టోరియల్ ఫిఫ్టీ ఏ మనం ఒకట్ల స్థానంలో జీరో వస్తుంది మళ్ళీ ఫ్యాక్టోరియల్ ట్వంటీ ఎయిట్ ఒకట్ల స్థానంలో జీరో వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు జీరో ఎనీథింగ్ సంథింగ్ టు ది పవర్ ఆఫ్ అది ఏదన్న ఉండని యూ విల్ గెట్ ఆస్ ద జీరో ఆర్ ఫోర్ అంటాం జీరో టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ యాజ్ ద జీరో అంటాం ఎన్నిసార్లు గుణకారం చేసిన జీరోనే ఇది చూడండి థర్టీ సెవెన్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఒకట్లా ఇదేం రాస్తాం మనం థర్టీ సెవెన్ రాస్తాం థర్టీ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఇదంతా రాసుకుంటూ పోతాం థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ సిక్స్ ఇంటూ సో ఆన్ అప్ టు ఏం రాసుకోవచ్చు మనము వన్ వరకు రాసుకోవచ్చు ఇది ఫోర్ యొక్క మల్టిపులా కాదా అవును ఫోర్ యొక్క మల్టిప్లై అవుతుంది ఎందుకంటే ముప్పై ఆరు జాలు నాలుగు ఇంటూ తొమ్మిది కావున నాలుగును కామందిస్తే మిగిలినదంతా కూడా మల్టిపులే అవుతుంది ఫోర్ మల్టిపుల్ అంటాం ఫోర్ మల్టిపుల్ కాబట్టి నాలుగు చేత ఇదంతా కూడా నిశేషంగా భావించబడుతుంది అనగా మనము దీన్ని సెవెన్ టు ది పవర్ ఆఫ్ జీరో అని రాసుకోవచ్చు లేకపోతే దీన్ని ఏమని రాయొచ్చు సెవెన్ పవర్ ఫోర్ అని రాయొచ్చు కాబట్టి సెవెన్ పవర్ ఫోర్ అంటే ఒకట్ల స్థానంలోని అంకె ఏమొస్తుంది అని అర్థం ఒకటి ఇది ఒకటి ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని గమనించాలి ఫ్యాక్టోరియల్ థర్టీ సెవెన్ అంటే ఫోర్ చేత డివైడ్ అవుతుందా లేదా ఫ్యాక్టోరియల్ ఫోర్ ఇంటర్నల్గా ఉంటుంది అంటే నాలుగు ఖచ్చితంగా ఇంటర్నల్గా ఉంటుంది ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి ఇదంతా నాలుగు చేత నిశేషంగా భావించబడుతుంది అంటే కాన్సెప్ట్ ఇక్కడ జీరో అనేది శేషం వస్తుంది జీరో రాయొచ్చు జీరో ఉంటే ఏం చేయమన్నాను ఫోర్ రాసుకోవాలి సెవెన్ పవర్ ఫోర్ రాయాలి సెవెన్ పవర్ ఫోర్ రాస్తే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది సెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ నైన్ ఇంకో రెండు సెవెన్లు ఫార్టీ నైన్ కాబట్టి తొంభూల తొంభై ఎనభై ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది కావున ఆన్సర్ ఈజ్ బి సాధారణంగా జీరో అని రాస్తారు కేర్ఫుల్గా ఉండాలి ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి మీరు ఫ్యాక్టోరియల్ వన్ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ త్రీ సో ఆన్ అప్ టు నైంటీ నైన్లో ఒకట్ల స్థానంలోని అంకే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫోర్ వరకు ఓకే ఆ తర్వాత ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఎప్పుడైతే వస్తుందో ఒకట్ల స్థానంలో జీరో ఉంటుంది జీరో ఇంటూ ఏది తీసుకున్నా కూడా లాస్ట్కి ఏమొస్తుంది జీరోనే వస్తుంది ఓవర్ కాన్సెప్ట్ చూసుకోండి అది అట్లాగే ఇక్కడ ప్లస్లో మన పప్పులు ఉడకవు కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండాలి ఎలా ఇప్పుడు చూడండి ఫ్యాక్టోరియల్ వన్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఫ్యాక్టోరియల్ టూ ఎంత ఎయిట్ ఫ్యాక్టోరియల్ టూ ఎంత ఫ్యాక్టోరియల్ టూ అంటే టూ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఈ ఎయిట్ కాదు అలాగే ఇది అయిపోయినాక వడబోడ్ ద ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ త్రీ ఈజ్ నథింగ్ బట్ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఈజీ ఈక్వల్స్ టు సిక్స్ అంటాం కాబట్టి ఆరు ఫ్యాక్టోరియల్ ఫోర్ ఎంత ఫ్యాక్టోరియల్ ఫోర్ నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి నాలుగు మూడు పన్నెండు రోజుల ఇరవై నాలుగు కాబట్టి ఫ్యాక్టోరియల్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ ఫోర్ అంటాం ఆ తర్వాత ఫ్యాక్టోరియల్ ఫైవ్ దగ్గరకు వరకల్లా ఒకట్ల స్థానంలో ఏముంటుంది జీరో ఇదంతా కూడా జీరో 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 జీరోగానే ఉంటుంది కాబట్టి దీన్ని మనం పట్టించుకోం ఇది మాత్రమే ఇది కూడా ప్లస్ ఉన్నందుకు పట్టించుకుంటున్నాం ఇరవై నాలుగు ప్లస్ ఆరు ముప్పై ముప్పై ప్లస్ మూడు ముప్పై మూడు అనగా ఒకట్ల స్థానంలోని అంకె ఎంత వస్తుంది అర్థం త్రీ వస్తుంది అర్థం మిగతాదంతా జీరో ఎట్లా సార్ అంటే ఇట్లా ఉంటుంది వన్ టూ సిక్స్ ట్వంటీ ఫోర్ జీరో 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 అంటది ఫ్యాక్టోరియల్ ఫైవ్ జీరోనే ఫ్యాక్టోరియల్ సిక్స్ జీరోనే ఫ్యాక్టోరియల్ సెవెన్ జీరోనే ఒకట్ల స్థానంలోని అంకే కాబట్టి ఇవన్నీ జీరోలే నాలుగు ఆరు పది పది రెండు పన్నెండు ఒకటి పదమూడు మనకు కావాల్సింది ఇదే కాబట్టి ఒకట్ల స్థానంలోని అంకె ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ట్వంటీ నైన్త్ది ట్వంటీ నైన్త్ది ఫ్యాక్టోరియల్ వన్ హోల్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ ఫ్యాక్టోరియల్ టూ హోల్ టు ది పవర్ ఆఫ్ నైంటీ ఎయిట్ ఫ్యాక్టోరియల్ త్రీ హోల్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సెవెన్ ఫ్యాక్టోరియల్ ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సిక్స్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ హోల్డ్ ది పవర్ ఆఫ్ ఏమొస్తుంది అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్యాక్టోరియల్ వన్ వన్ అంటే వన్ వన్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ ప్లస్ ఫ్యాక్టోరియల్ టూ అంటే టూ టు ది పవర్ ఆఫ్ నైంటీ ఎయిట్ ఫ్యాక్టోరియల్ త్రీ అంటే మూడు రెంట్లు ఆరు సిక్స్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సెవెన్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఆరు నాలుగు ఇరవై నాలుగు ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సిక్స్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ జీరో ఒకట్ల స్థానంలో జీరో టు ది పవర్ ఆఫ్ నైంటీ ఫైవ్ మళ్ళీ ఇది ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫోర్ని దాటిందంటే మిగతా అవన్నీ సున్నా సున్నా టు ది పవర్ ఆఫ్ వన్ ఇవన్నీ జీరోసే ఇది అవసరమే లేదు మనకు ఇంతవరకే మనం క్యాలకులేట్ చేయాలి వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వన్ ప్లస్ టూ టు ది పవర్ ఆఫ్ నైంటీ ఎయిట్ అన్నాడు నైంటీ ఎయిట్ని ఏం చేయాలి నాలుగు చేత బాగారం చేయాలి నాలుగు రెంట్లు ఎనిమిది పద్దెనిమిది నాలుగు నాలుగులంతా పదహారు శేషం ఎంత రెండు టూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత ఫోర్ కాబట్టి ఒకట్ల స్థానంలో నాలుగు సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఒకట్ల స్థానంలో సిక్స్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య బేసి సంఖ్య అయితే నాలుగు వస్తుంది సరి సంఖ్య అయితే ఆరు వస్తుంది సో దట్ ఆరు ఆరు పన్నెండు నాలుగు పదహారు ఒకటి పదిహేడు ఒకట్ల స్థానములోని అంకె ఎంత ఏడు ఇంపార్టెంట్ ఇది కూడా ఓకేనా ఎస్ఎస్సీ లెవెల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఆ జిట్ ఈజ్ క్వశ్చన్స్ దిగుతాయి మీరు ఆన్సర్స్ బెటర్ రావడమే ఉంది థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఫ్యాక్టోరియల్ వన్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ వన్ ఇంటూ ఫ్యాక్టోరియల్ టూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ టూ ఇంటూ ఫ్యాక్టోరియల్ త్రీ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఫోర్ సో వన్ ఏదన్నా ఉండని ఇంటూ ఫ్యాక్టోరియల్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ అంటేనే ఒకట్ల స్థానంలో జీరో జీరో ఇంటూ ఎనీథింగ్ తీసుకున్నా ఏమొస్తుంది జీరో వస్తుంది మల్టిప్లికేటివ్లో జీరోగా ఉంటుంది అలాగే సమ్మేషన్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫోర్ని ఈ ఫోర్ టర్మ్స్ని క్యాల్కులేట్ చేస్తే చాలు నెక్స్ట్ వచ్చేది థర్టీ వన్ ఇట్ చూడండి ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫైవ్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా జీరోగా ఉంటుంది కాబట్టి దీన్ని క్యాల్కులేట్ చేయవలసిన అవసరం లేదు కానీ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి వన్ వన్ ఫ్యాక్టోరియల్ వన్ ఈజ్ వన్ వన్ పవర్ వన్ ప్లస్ ఫ్యాక్టోరియల్ టూ అంటే టూ టూ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ టూ ఈజ్ టూ ప్లస్ ఫ్యాక్టోరియల్ త్రీ అంటే సిక్స్ ఫ్యాక్టోరియల్ త్రీ అంటే సిక్స్ ప్లస్ ఫ్యాక్టోరియల్ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అంటాం ఫోర్ వస్తుంది ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఈజ్ ట్వంటీ ఫోర్ ఓవర్ ఇప్పుడు దీన్ని ట్వంటీ ఫోర్ రాస్తే రాసుకో ఏం కాదు ఓకేనా ఇప్పుడు వన్ వన్ టు ది పవర్ ఆఫ్ వన్ వన్ ఏ టూ స్క్వేర్ అంతా ఫోర్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అంతా సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఉన్న ఒకట్ల స్థానంలో ఆరే వస్తుంది ఇప్పుడు ఇది ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఇది సరి సంఖ్య కాబట్టి ఏం వస్తుంది ఆరే ఆరు ఆరు పన్నెండు పన్నెండు నాలుగు ఎంత పన్నెండు ఐదు పదిహేడు ఆరు ఆరు పన్నెండు పన్నెండు నాలుగు పదహారు ఒకటి పదిహేడు ఒకట్ల స్థానంలోని అంకే ఏడు ఓకేనా ప్లస్కి ఇంటూకి తేడా ఇచ్చాను ఇమీడియట్గా రెండు ప్రాబ్లమ్స్ ఒక దగ్గర ఇచ్చాను ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు సరేనా రైట్ ఇదైపోయినాక థర్టీ టూ ముప్పై రెండవ క్వశ్చన్ వన్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ నైంటీ ఎయిట్ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ నైంటీ సెవెన్ ఇంటూ సువాన్ అప్ టు నైన్ టు ది నైంటీ నైన్ టు ది పవర్ ఆఫ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు ఇక్కడ మనము దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏం చేస్తాము ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి ఓకేనా దీన్ని దీని తర్వాత వచ్చేది ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సిక్స్ వస్తుంది ఆ తర్వాత ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఏం వస్తుంది వీఆర్ గోయింగ్ టు బి గెట్ యాజ్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ నైంటీ ఫైవ్ వస్తుంది ఆ తర్వాత సిక్స్ సెవెన్ అప్ టు నైంటీ నైన్ వస్తుంది ఇక్కడ ఫైవ్ వచ్చేసింది ఒకట్ల స్థానంలో ఫైవ్ ఉంటుంది ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ సిక్స్ అన్నాను పవర్ ఏముంది సరి సంఖ్య ఉంది ఒకట్ల స్థానంలో ఆరు వస్తుంది ఈ రెండింటిని గుణకారం చేస్తే ముప్పై అనగా ఒకట్ల స్థానంలో సున్నా సున్నా ఇంటూ ఏది తీసుకున్నా ఏమొస్తుంది సున్నా కాబట్టి ఆప్షన్ ఏ బుర్రు ఉండాలి థింక్ చేసే నాలెడ్జ్ ఉండాలి దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి టూ టు ది పవర్ ఆఫ్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఇంటూ సో ఆన్ ఒకట్ల స్థానములోని అంకె ఎంత అంటాడు ఇది ఫైవ్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఫైవ్ ఇది ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఒకవేళ ఇది బేసి సంఖ్య అయ్యింది ఫోర్ వస్తుంది సరి సంఖ్య అయినా ఫోర్ వస్తుంది నాలుగు వచ్చిన నాలుగైదు లెంత్ అవుతుంది ఇరవై అవుతుంది ఆరు వచ్చిన ఆరు ఐదు లెంత్ అవుతుంది ముప్పై అవుతుంది ఐదై నాలుగైనా ఆరైనా ఒకట్ల స్థానములోని అంకె మాత్రం జీరోనే అయ్యింది అంటే జీరో ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు జీరో నెక్స్ట్ వచ్చేది థర్టీ ఫోర్ ఫోర్ పవర్ వన్ నైన్ స్క్వేర్ ఫోర్ క్యూబ్ నైన్ పవర్ ఫోర్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ నైన్ పవర్ సిక్స్ సువాన్ అప్ టు సువాన్ అప్ టు ఇచ్చాడు ఇక్కడ ఇది ఫోర్ మనం కామన్ తీస్తే వన్ ప్లస్ వన్ ఇంటూ నైన్ రాయచ్చు ఫోర్ ఇంటూ ఓకే ఫోర్ 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 ఫోర్లన్నీ ఒక అభిప్రాయాలు చూడండి ఫోర్ పవర్ వన్ ఇంటూ ఫోర్ పవర్ త్రీ ఇంటూ ఫోర్ పవర్ ఫైవ్ ఇంటూ సో వన్ అప్ టూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ ఇంటూ నైన్ టు ది పవర్ ఆఫ్ టూ ఇంటూ నైన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ సో వన్ అప్ టూ నైన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ ఇవన్నీ బేస్ సంఖ్యలే ఇవన్నీ బేస్ సంఖ్యలు అప్ టు నైంటీ నైన్ వరకు ఉన్నాయి కాబట్టి ఇవి బేస్ సంఖ్యలు కానీ ఇవన్నీ ఉంటాయి మొత్తం వందలో ఇవకా యాభై ఉంటాయి ఇవి మొత్తం ఇవి వందలో ఇవకా యాభై ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ఇంటూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ త్రీ రెండే అయితే ఫోర్ టు ది పవర్ ఆఫ్ భూములు సమానాలు ఘాతాంకాలను కూడాలి ఫోర్ పవర్ ఫోర్ అంటే సరి సంఖ్య వచ్చింది రెండు రెండూ ఉంటే రెండు జతలు ఉంటే అంటే రెండు ఉంటే కౌంట్ అనేది రెండు అవుతే ఏమొచ్చింది సరి సంఖ్య వచ్చింది కౌంట్ అనేది మూడు అవుతాయి ఫోర్ ఇంటూ ఫోర్ పవర్ వన్ ఫోర్ క్యూబ్ ఫోర్ పవర్ ఫైవ్ ఉందనుకో ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది అప్పుడు ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైన్ ఇది బేసి సంఖ్య అవుతుంది కాబట్టి అప్పుడు వచ్చేది సిక్స్ వస్తుంది చూసుకోవాలి ఏది ఉంటే అది ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అవుతుంది ఇక్కడేమో ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ అంటే సిక్ ఆరు వస్తుంది సో సరి సంఖ్య ఉంటేనేమో ఆరు బేసి సంఖ్య ఉంటేనేమో మనకేమొస్తుంది సరి సంఖ్య ఉంటేనేమో నాలుగు నెలల పదహారు పదహారు ఆరులు రెండు వందల యాభై ఆరు బేసి సంఖ్య అయితేనేమో నాలుగుగా ఉంటుంది ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయి యాభై ఉన్నాయి అంటే సరి సంఖ్యలో ఉన్నాయి అని అర్థం సరి సంఖ్యలో ఉన్నాయి అంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది సరి సంఖ్యలో ఉంటే ఆరు ఒకట్ల స్థానంలో ఆరు వస్తుంది ఇంటూ తొమ్మిది ఇవి మళ్ళీ యాభై ఉన్నాయంటే సరి సంఖ్యలో నైన్ పవర్ వన్ నైన్ పవర్ టూ సారీ నైన్ పవర్ టూ నైన్ పవర్ ఫోర్ అంది నైన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అన్నాను నైన్ టు ది పవర్ ఆఫ్ వన్ అయితేనేమో నైన్ నైన్ స్క్వేర్ అవుతేనేమో ఈ వన్ వస్తుంది ఇక్కడ ఇది సరిసంఖ్య సరి సంఖ్య అంటే వన్ రావాలి కాబట్టి ఇక్కడ కూడా ఇది సరి సంఖ్య నైన్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్యనే ఉంటుంది కాబట్టి ఒకట్ల స్థానంలో వన్ వస్తుంది ఆరుంటూ ఒకటి జీక్వల్స్ ఆరు కాబట్టి ఆప్షన్ ఈజ్ సి వెరీ 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 ఇంపార్టెంట్ సిమిలర్గా ఇక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ త్రీ ప్లస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ సో ఆన్ అప్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ ప్లస్ నైన్ టు ది పవర్ ఆఫ్ టూ ప్లస్ నైన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ నైన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ సో ఆన్ అప్ టు నైన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ అని రాస్తాం ఇవి కూడా యాభై ఉంటాయి అట్లాగే ఇవి కూడా ఎన్నుంటాయి యాభై ఉంటాయి కానీ దీన్ని మనం చేసే విధానం ఏంటి అంటే ఒకవేళ మనం ఫోర్ని కామన్ తీసామనుకో ఫోర్ని కామన్ తీస్తే ఏమొస్తుంది వన్ వస్తుంది ఇదేమో ఫోర్ స్క్వేర్ అవుతుంది ఇదేమో ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది ఆ తర్వాత మో ఇట్లా వస్తూనే ఉంటాయి అయితే మనకి ఇదంతా అవసరం లేదు కానీ మనం జాగ్రత్తగా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడొకసారి వచ్చింది ఇక్కడొక బేసి ఇక్కడ ఒక బేసి ఓకేనా ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు లేదా అన్నీ బేసులే ఉన్నాయి నాలుగు ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ త్రీ ఫోర్ పవర్ ఫైవ్ ఫోర్ పవర్ సిక్స్ అన్నీ ఫోర్ పవర్ సెవెన్ ఫోర్ పవర్ సెవెన్ ఇట్లా అన్ని బేస్ సంఖ్యలే ఉన్నాయి అన్ని బేస్ సంఖ్యలే ఉన్నాయంటే ఫోర్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫోర్ ఏ ఫోర్ క్యూబ్ కూడా ఒకట్ల స్థానంలో ఫోర్ ఏ ఫోర్ పవర్ ఫోర్ కూడా ఫోర్ ఏ సో ఆన్ అప్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ నైంటీ నైన్ కూడా ఫోర్ ఏ ఇవన్నీ ఉంటాయి టోటల్గా యాభై ఉంటాయి ఓకేనా ఎన్ని ఉంటాయి యాభై ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని మనం కౌంట్ చేయాలి ఫోర్ ఇంటూ యాభై అంటాం ఫోర్ ఇంటూ యాభై ఎంత అవుతుంది టూ హండ్రెడ్ అవుతుంది అంటే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అని అర్థం జీరో వాట్ అబౌట్ దిస్ ఫెలో ఇప్పుడు చూడండి నైన్ స్క్వేర్ అన్నాను వన్ ఇది కూడా నైన్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య వన్ ఇది కూడా నైన్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య వన్ సో ఆన్ అప్ టూ ఇది కూడా నైన్ టు ది పవర్ ఆఫ్ సరి సంఖ్య కాబట్టి వన్ ఈవెన్ ఉన్నాయి ఫిఫ్టీ టర్మ్స్ ఉంటాయి వన్ ఇన్ టూ ఫిఫ్టీ జీ ఈక్వస్ టు ఫిఫ్టీ ఇక్కడ టూ హండ్రెడ్ ఇది ఒక ఫిఫ్టీ ఇక్కడ ఒకట్ల స్థానంలో జీరోనే ఇది జీరోనే జీరో ప్లస్ జీరో జీ టు ఏమొచ్చింది జీరో కాబట్టి థర్టీ ఫైవ్ ఆన్సర్ ఈజ్ ఏ సూపర్ లెక్కలు చూస్తూ ఉండండి మీకు దొరకవు ఓకేనా ఎస్ ముప్పై ఆరవ క్వశ్చన్ నాలుగు వందల ముప్పై మూడు ఇంటూ నాలుగు వందల యాభై ఆరు ఇంటూ నాలుగు మూడు ఎన్ ఒకట్ల స్థానములోని అంకే ఎన్ ప్లస్ టూ అయినా ఎన్ విలువ ఎంత అంటాడు సబ్స్ట్యూట్ చేసుకొని చెక్ చేయాలి ఒకట్ల స్థానములోని అంకే ఎన్ ప్లస్ టూకు సమానం కావాలి అంటాడు ఒకవేళ మనం రెండు తీసుకున్నామనుకో ఫోర్ త్రీ త్రీ ఇంటూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫోర్ త్రీ టూ ఒకవేళ మనం టూ తీసుకుంటే మూడు ఆరులెంత పద్దెనిమిది పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది ఆరు ఇక్కడ ఇక్కడ ఎన్ను బదులు రెండు రాశామనుకో టూ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫోర్ ఈ రెండు ఈక్వల్ అయినాయా కాలేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు ఇప్పుడు బి ఆప్షన్కి వెళ్ళాలి నాలుగు వందల ముప్పై మూడు ఇంటూ నాలుగు వందల యాభై ఆరు ఇంటూ నాలుగు వందల ముప్పై నాలుగు మూడు పద్దెనిమిది పద్దెనిమిది నాలుగుల వందల డెబ్భై రెండు ఒకట్ల స్థానంలో రెండు ఇప్పుడు చూడండి ఇది ఫోర్ ప్లస్ టూ ఫోర్ అనుకున్నాం ఎన్ను కాబట్టి ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు ఇప్పుడు మనం ఆప్షన్ సికి వెళ్ళి చెక్ చేస్తాం ఆప్షన్ సి అనేది సిక్స్ని తెలియజేస్తుంది ఎన్ అనేది ఆర్ అవుతాయి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇంటూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫోర్ త్రీ సిక్స్ అంటాం ఎన్ను బదులు సిక్స్ రాశాం మూడు ఆరు పద్దెనిమిది ఎనిమిదారు నలభై ఎనిమిది ఒకట్ల స్థానంలో ఎనిమిది ఇక్కడ ఎన్ ప్లస్లో ఆరు ఆరు ప్లస్ రెండు ఎంత ఎనిమిది ఈ రెండు సమానమయ్యాయా అయ్యాయి కాబట్టి మన ఆన్సర్ ఈజ్ సి అర్థం ఓకేనా ఇదొకటి అప్లికేషన్ ప్రాబ్లమ్ చూసుకోవాలి నెక్స్ట్ ఒకట్ల స్థానంలోని అంకె ఆరు అయిన కే విలువ ఎంత అన్నాడు ఇక్కడ కే విలువ ఎనిమిది బెట్ ఎనిమిది సబ్స్టిట్యూట్ చేసాం అనుకో డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఎనిమిది సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో ఏమొస్తుందో చూడండి ఎనిమిదిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎయిట్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ టూ అంటాం ఈ డెబ్బై రెండును నాలుగు చేత బాగా ఆరంజేస్తే నాలుగెక్క నాలుగు ఎనిమిదిలో డెబ్బై రెండు పోయింది జీరో వచ్చింది అంటే ఎయిట్ టు ది పవర్ ఆఫ్ జీరో లేదా దీన్ని ఎయిట్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ రాయాలి ఎయిట్ పవర్ ఫోర్ అంటే ఎనిమిది స్క్వేర్ ఎంత అరవై నాలుగు నాలుగు నెలల పదహారు ఒకట్ల స్థానంలోని అంకె ఆరే వస్తుంది ఇదో ఆరు వచ్చింది తొందరవాడి ఆన్సర్ ఎయిట్ అని రాశారు సిక్స్ ఉంది సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ సిక్స్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ టూ కూడా సిక్సే ఇప్పుడు ఇది కూడా సాటిస్ఫై అయ్యింది ఒకసారి రెండుకెళ్దాం టూ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ టూకి వెళ్దాం టూ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ టూ అంటే ఇది టూ టు ది పవర్ ఆఫ్ జీరో వస్తుంది ఓకేనా జీరో లేదా ఫోర్ అనుకోవాలి టూ పవర్ ఫోర్ కూడా సిక్స్టీన్ ఒకట్ల స్థానంలో ఆరే వచ్చింది ఇక్కడ ఆరే ఇక్కడ ఆరే ఇక్కడ ఆరే కాబట్టి అన్నిటికీ సాధ్యమయ్యింది కాబట్టి ఆసర్ ఈస్ బి నెక్స్ట్ వచ్చేది థర్టీ ఎయిత్ క్వశ్చన్ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ వన్ అప్ టు హండ్రెడ్ స్క్వేర్ అన్నాడు వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్స్ వన్ అప్ టు హండ్రెడ్ స్క్వేర్ అంటే ఎన్ ఎన్ని జీక్వస్ టు వంద పదాలు అనర్థం సమ్ ఆఫ్ ద స్క్వేర్ సిగ్మా ఎన్ స్క్వేర్ జీక్వస్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ డివైడెడ్ బై సిక్స్ అంటాం ఓవర్ ఇప్పుడు ఈ మొత్తం ఎంత వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వన్ అయితే వన్ నాట్ వన్ అవుతుంది ఇంటూ హండ్రెడ్ ప్లస్ టూ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు టూ నాట్ వన్ ఓకే కన్ఫ్యూజ్ కావద్దు ఎన్ ప్లస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయాలి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఎన్ అనేది వందా ఇంటూ వంద ప్లస్ ఒకటి హండ్రెడ్ ప్లస్ వన్ అంటాం అలాగే టూ ఇంటూ ఎన్ అన్నాము టూ ఇంటూ వంద టూ హండ్రెడ్ ప్లస్ తోక డివైడెడ్ బై సిక్స్ ఏమొస్తుంది చూడండి హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ ఇంటూ టూ నాట్ వన్ వచ్చింది డివైడెడ్ బై సిక్స్ ఇదేమో మూడు రెంట్లు ఆరు మూడారులు పద్దెనిమిది మూడేళ్ళు ఇరవై ఒకటి రెండు ఒకట్లు రెండు యాభైలు ఇక్కడ గుణకారంలో సున్నా వచ్చింది అంటేనే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అని అర్థం జీరో ఇక్కడ ఘనాలు సిగ్మా ఎన్క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ సిగ్మా ఎన్క్యూబ్ వంద టర్మ్స్ కాబట్టి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ వన్ వన్ నాట్ వన్ డివైడెడ్ బై టూ హోల్ స్క్వేర్ అంటాం రెండు ఒకట్లు రెండు యాభైలు యాభై ఇంటూ వంద జీరో జీరో టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఆల్సో జీరో కాబట్టి ఆప్షన్ ఈజీఏ ఇది తెలవాలి ఇది తెలిస్తే చాలు నలభై అవది వన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ టూ పవర్ ఫైవ్ త్రీ పవర్ ఫైవ్ సో ఆన్ అప్ టు ట్వంటీ టు ది పవర్ ఆఫ్ ఫైవ్లో ఒకట్ల స్థానంలోని అంకే ఇప్పుడు మనము దీన్ని జాగ్రత్త ప్లాన్ చేస్తే ఆల్రెడీ వన్ పవర్ ఫైవ్ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఫైవ్ని నాలుగు చేత బాగా ఆహారం చేస్తే ఎక్కం నాలుగు శేషం ఎంత వన్నే కాబట్టి వన్ తీసుకుంటే సరిపోతుంది అనగా వన్ టు ది పవర్ ఆఫ్ వన్ అలాగే టూ టు ది పవర్ ఆఫ్ వన్నే వస్తుంది ఫైవ్ని తీసుకుంటే ఇది కూడా త్రీ పవర్ వన్నే వస్తుంది అలా పోతూ పోతూ ట్వంటీ టు ది పవర్ ఆఫ్ వన్నే ఉంటుంది ఎందుకంటే ఘాతాంకాన్ని నాలుగు చేత బాగాహారం చేసి రాసుకుంటున్నాం మనం మనకు కావాల్సింది ఒకట్ల స్థానంలోని అంకెనే ఇదంతా కూడా సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు సిగ్మా ఎన్ అంటాం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అంటాం ఇరవై సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఇంటూ ట్వంటీ వన్ డివైడెడ్ బై టూ అంటాం బదులు ఇస్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ అనగా ఒకట్ల స్థానంలోని అంకెంతా జీరో నలభై ఒకటి ప్రధాన సంఖ్యల లబ్ధంలో పదివేలలోపు ప్రధాన సంఖ్యల లబ్ధంలో ఒకట్ల స్థానంలోని అంకె ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి రిస్ట్రిక్ట్ చేయలేదు పదా ప్రధాన సంఖ్యలు లోపు అన్నాడు రెండు నుంచి స్టార్ట్ అవుతుంది రెండు మూడు ఐదు ఏడు ఆ తర్వాత పదకొండు సువాన్ ఎన్నో వస్తాయి కానీ ఐదు ఇంటూ రెండు పది వచ్చేసింది ఒకట్ల స్థానంలో జీరో ఓవర్ అది ఎన్నిసార్లు గుణకారం చేసిన సున్నానే కానీ రిస్ట్రిక్ట్ చేస్తే ఇక్కడ చూడండి రెండును తీసి పక్కకు పెట్టిండు ఏం చేశాడు ఇక్కడ ప్రధాన సంఖ్యలే కాకపోతే రెండు లేదు రెండు ఒకవేళ వస్తే ఒకట్ల స్థానంలోని అంకె జీరో అవుతుంది ఇక్కడ ప్రధాన సంఖ్యలే కానీ ఇక్కడ రెండు లేదు కానీ ఐదు వచ్చింది ఐదును దేని చేత గుణకారం చేసిన ప్రధాన సంఖ్యలలో ఒక రెండు తప్ప మిగతా అవన్నీ కూడా బేసి ప్రధాన సంఖ్యలే కాబట్టి ఐదు ఇంటూ ఏ బేసి సంఖ్య తీసుకున్నా ఇదంతా బేసి సంఖ్యనే వస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆర్డ్ నంబర్స్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆర్డ్ నంబర్స్ ఈజ్ ఆర్డ్ నంబర్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఐదు ఇంటూ ఆర్డ్ నంబర్ ఐదు ఇంటూ ఏ సంఖ్యను గుణకారం చేసినా ఒకట్ల స్థానంలో ఐదే వస్తుంది ఉదాహరణకు ఐదు ఇంటు ముప్పై ఒకటి అనుకో మూడెక్క ఎక్కము ఐదు అలాగే ఐదు ఇంటు నువ్వు ఎంత తీసుకో వన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఇట్లా ఏదన్నా సెవెన్ తీసుకో ఏడు ఐదులో ముప్పై ఐదు మళ్ళీ ఐదే తొమ్మిది తీసుకున్న తొమ్మిది ఐదు నలభై ఐదు ఐదే నువ్వు ఒక్కటి తీసుకున్నా అదే మూడు తీసుకున్న ఏది తీసుకున్నా ఒకట్ల స్థానంలోని అంకే ఐదుగానే ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఈజ్ సి ఇదైన తర్వాత ఈ ఫార్టీ థర్డ్ది దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ ఇది ఒక్కటి చేసేస్తే మనకి ఈ టాపిక్ అయిపోద్ది ఈ నలభై మూడవది చూడండి ట్వెల్వ్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ అన్నాడు కొద్దిగా జాగ్రత్తగా రాసుకోవాలి దీన్ని ఏం చేస్తామంటే త్రీ టు త్రీ ఇంటూ ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ రాస్తాం డివైడెడ్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ లెవెన్ ప్లస్ దీన్ని నేను రాయొచ్చు టూ క్యూబ్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అని రాయచ్చు ఇదేం రాయొచ్చు సిక్స్టీన్ని టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఎయిటీన్ అని రాయొచ్చు దీన్ని కూడా మార్చవచ్చు మనం మారుద్దాం త్రీ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ అని రాయొచ్చు ఈ ఫోర్ నేను రాయొచ్చు టూ స్క్వేర్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ రాయాలి ప్లస్ టూ టు ది పవర్ ఆఫ్ మూడు ఎనిమిది మూడు ఇరవై నాలుగు రెండు మూడు నాలుగులు పన్నెండు రెండు పద్నాలుగు టూ ఫార్టీ ఫోర్ డివైడెడ్ బై పద్దెనిమిది నాలుగులు డెబ్బై రెండు ఇక్కడ ఏమొస్తుంది చూసుకోండి త్రీ టు ది పవర్ ఆఫ్ లెవెన్ ఇది ఓవర్ నేను దీన్ని కిందికి రాస్తాను దీన్ని కంటిన్యూయేషన్ చేస్తాను ఇదేమవుతుంది కొద్దిగా లెందీగా అనిపిస్తుంది ప్రాబ్లం ఇదేమో త్రీ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ జీ ఈక్వల్స్ టు వన్ టెన్ డివైడెడ్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ లెవెన్ ప్లస్ ఇదేమో టూ టు ది పవర్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెంటీ టూ అంటాం ఇక్కడ కూడా అట్లాగే దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు త్రీ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్లో నుంచి ఈ పదకొండు పైకి వెళ్తే మైనస్ అవుతుంది ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ వన్ టెన్ అని రాయచ్చు ప్లస్ ఇక్కడ టూ టు ది పవర్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్లోంచి సెవెంటీ టూ పోతే సెవెంటీ టూ ఉంటుంది ఇక్కడ దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ప్రొలాంగ్ అవుతుందండి త్రీ టు ది పవర్ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఇంటూ టూ టు ది పవర్ ఆఫ్ వన్ టెన్ ప్లస్ టూ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ టూ ఇక్కడ జాగ్రత్తగా మన పని మనం చేయాలి ఈ నలభై నాలుగు అనేది పదకొండు నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది విశేషంగా భాగించబడుతుంది కాబట్టి దీన్ని త్రీ పవర్ ఫోర్ గరై రాసుకోవాలి అంటే ఫార్టీ ఫోర్ని నాలుగు చేత బాగారం చేస్తే నాలుగు పదకొండు నలభై నాలుగు జీరో వచ్చింది జీరో వస్తే మనం ఫోర్ రాసుకోవాలి కాబట్టి త్రీ పవర్ ఫోర్ ఇది టూ టు ది పవర్ ఆఫ్ వన్ టెన్ అన్నాను టెన్ను తీసుకోండి రెండు నాలుగు చేత బాగారం చేస్తే నాలుగు రెండు ఎనిమిది మీద రెండు వస్తుంది సో దట్ ఇది టూ స్క్వేర్ ప్లస్ ఇది టూ టు ది పవర్ ఆఫ్ జీరో వస్తుంది ఫోర్ రాయాలి త్రీ పవర్ ఫోర్ అంటే తొమ్మిది తొంభై ఎనభై ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి టూ పవర్ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఇటు చూడండి ఒక నాలుగు నాలుగు ఆరెక్క ఆరు ఆరు నాలుగు ఎంత పది మళ్ళీ వచ్చింది జీరో దేర్ ఫోర్ ఒకట్ల స్థానములోని అంకెంతా జీరో ఇవి చాలా డెప్త్ క్వశ్చన్లో వచ్చినప్పుడు ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఏదన్నా అడిగితే అడగడానికి అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ ద టాపిక్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ అంటాం యూపీడి అంటాం ఓకేనా సో వీ డన్ చాలా ప్రాబ్లమ్స్ చేసాం మోడల్స్ చేసాం కంపల్సరీగా దీంట్లో నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది నీట్గా మనం దీన్ని ప్లాన్ చేసుకొని బయటపడాలి ఓకేనా